వ్యవసాయం ఒక వృత్తి కాదు, ఒక తరం నుండి మరో తరం వారసత్వంగా అందుకునే జీవన విధానం. కవిత్వం కోసం చెప్పే వాక్యం కాదిది, మట్టి సాక్షిగా ఇది సత్యం. ఈరోజుకి మన సమాజంలో ఆటుపోట్లకు ఎదురెదుతూ కూడా మెజార్టీ జనం నేటికీ వ్యవసాయాన్నే నమ్ముకుని జీవించడానికి అదే కారణం. సంక్షోభంలో వ్యవసాయం సజీవంగా ఉండటానికి అదే కారణం. అనుకూలంగా లేని వాతావరణం, నాణ్యత లేని విత్తనాలు, సారం కోల్పోయిన నేల, రసాయనాల కోసం వెచ్చించే భారీ మొత్తాలు, ఇంతా శ్రమపడి చేతికొచ్చే 4 బస్తాల ధాన్యానికి మార్కెట్ మాయాజాలంలో గిట్టుబాటు ధర కూడా రాదు. మొత్తంగా వ్యవసాయం అంటే అడుగడుగున అనిశ్చితే. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండే ప్రాంతంలో, సాగునీరు లేని చోట వ్యవసాయం కనాకష్టమైన పనే, ఖర్చుతో కూడుకున్న పనే. ఇలాంటి చోట సేంద్రియ పద్ధతిలో డ్రై సోయింగ్ విధానంలో వ్యవసాయం చేస్తే రైతులు మెరుగైన ఫలితాలు అందుకుంటారని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆలోచించింది, ఆ దిశగా అడుగులు వేసింది. కడప జిల్లాలో ఎంచుకున్న గ్రామాల్లో సుస్థిర వ్యవసాయ కేంద్రం రైతులకు డ్రై సోయింగ్ విధానంపై అవగాహన కల్పించింది. మొదట ససమిరా అన్నవాళ్లు కూడా ఇప్పుడు స్వానుభవంతో డ్రై సోయింగ్ విధానం సానుకూలంగా ఉంటుందని అర్థం చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే సుస్థిర వ్యవసాయ కేంద్రం క్షేత్రస్థాయి సిబ్బంది గంగా భవాని కడప జిల్లాలోని తాళ్లపల్లిలో కూడా డ్రై సోయింగ్ విధానంలో కూరగాయలు సాగు చేసేందుకు సిద్ధమైంది. కానీ అందుకు అమ్మ అంగీకరించలేదు, కూతురి చర్యను ప్రోత్సహించలేదు. పైగా ఈ ప్రయత్నాలన్నీ అనవసరమని వారించింది. అయినా కూతురు గంగా భవాని పట్టుదలగానే ఉంది. పంట చేతికొచ్చి ఫలసాయం బాగుండడంతో ఇప్పుడు అమ్మ కూతురు నిర్ణయాన్ని స్వాగతిస్తోంది, సంతోషం వ్యక్తం చేస్తోంది. మరి తాళ్ళపల్లె గ్రామం తాళ్ళపల్లె, నా పేరు లక్ష్మ, మా కూతురు గంగాభవాని. ఇట్లా రైసింగ్ చేయాలమ్మా, మా సాల రంగు చెప్తున్నారు, నువ్వు తప్పకుండా పెట్టాలనేది. వాన రాలే ఏం రాలేదమ్మా, ఎందుకు ఊరికే సేద్యాలు బాడిగలు నట్టడం తాగుతారు, ఈ రోజు చెప్పుకొచ్చిన 1000 రూపాయలు లెక్కేయాలా అంటే, లేదు నా జీతంలోనే ఇచ్చాను నేను, పెట్టాలా అనేది. నువ్వు పెట్టుకో, ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నేను రాను అన్నా. అంటే ఆయన ఈ విత్తనం శుద్ధి చేసినారు, ఇంకా ఇప్పుడు సరిత మందులు కూడా కొట్టరు, విత్తనం శుద్ధితోనే ఉన్నాయి పైరు. గడ్డి అనేది గడ్డి అన్నా తీపిచ్చురమ్మా అనేది. ఇంకా అప్పుడు నేను కన్ను ఆపరేషన్ చేయించుకున్నా. ఇంకా ఇక్కడ ఎవరు రాకున్నా అంటే ఏంపల్లి నుంచి మంచులను ఆటా బాడిగా వాళ్ళ కూళ్ళు అన్నీ పెట్టి తీపిచ్చిన. ఇంకా ఇప్పటికీ మళ్ళీ ఇంకా నేనే యాస కూలలో నేను పెడతాం అనేది. మట్టికే చెట్లు ఉన్నాయి, ఎవర మట్టికాయలు కోసుకుంటా, ఈ గడ్డి తీసుకుంటా, 4 మాటలు పైరు ఆట పెట్టుకున్నా. ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఏమేమి వేశారు ఇందులో? ఇప్పుడు బాగుంది. ఏమేమి వేశారు దీంట్లో? దీంట్లో నా అవి క్యారెట్ విత్తనాలు చల్లినాం, బీట్రూట్ చల్లినాం, ధనియాలు చల్లినాం, మెంతాకు చల్లినాం, బీర వేసినాం, సర వేసినాం, కీర వేసినాం, బెండ వేసినాం, మొటిక వేసినాం, ఊర వేసినాం. కేవలం అప్పుడు మలుచుకున్నంటే పత్తి విత్తనాలు కూడా పెట్టినాం, అదో కొర్ర అక్కడ వారమ్మడి కొర్ర వేసినాం, కంది వేసినాం. ఇక్కడ కానీ కొర్ర అంటే ఇక్కడ అయిందా అంటే కోసి ఎంత తగి నిన్న మొన్న ఈ పొద్దు మళ్ళా మొటికి విత్తనాలు చల్లకుంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు మరి నీకు ఇదంతా? ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఏమంటారంటే మాకు పావులో భాగం ఇచ్చావా గంగాభవాని పైరు, దుమ్ములో వేస్తాండవు అని మాకు పావులో భాగం ఇచ్చావు. ఎగతాళి చేశారంట, ముందు ఎగతాళి చేస్తున్నారంట. ఇప్పుడు మేము వేసుకున్నాం చెప్పినాం అందరికి, వానలు రాలేదని ఎవరు అందులే. ఎట్టన్నా కానీలే అని మేము ధైన్యంగా బేసింది, ఏమన్నా కానీలే అని. గడ్డి తీసినంత వరకు మధ్యకి గట్టు దాటి రానేలేని గడ్డింది మామూలుగా గడ్డింది అంటే ఓయమ్మ గడ్డి అంటే బలిచిపోయి తడి పెట్టేది తాత స్వామి అని ఆయన వచ్చినప్పుడు 4 మాటలు గడ్డి తీసుకున్నా. మరి ఇన్నేళ్ళ నుంచి నువ్వు ఇప్పుడు రకరకాల వ్యవసాయం చేసినావు, మందులు వేసి కొట్టినావు, ఇంకోటి చేసినావు. నీ బిడ్డ 2 ఏళ్ళ నుంచి నీకు చెప్తుంది మాటలని, కొత్త మాటలని. నీకు అప్పుడు చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏం దానికి ఏడబోతుందిలే అనుకున్నాము. అయ్యి అప్పుడు కంది వేసినామా, కంది
ఆరువాట మలసందాలు అని వేసినాం మళ్ళీ. నేను అదంటలా, అసలు రెండేళ్ల క్రితం మీ కందే కంటే ముందు అప్పటిదాకా నీ పద్ధతిలో వ్యవసాయం చేసినావు కదా, పురుగు మందులు తెచ్చేసినావు కదా, మరి అవన్నీ చేసినా నీకు పంట పండకపోయా, నీకు ఉంటుంది కడుపులో, నీ బిడ్డ ఇవేమి ఎక్కర్లేదు మనమని చెప్పింది నీకు, నీకు అట్లా అన్నప్పుడు ఏమనిపించింది? ఏంటి ఏమి లేకుండా ఎట్టొస్తుంది అది ఇది అన్నానా? పేను బంక అయితే ఎట్టుంది అంటే అట్టుంది చేతులు చేతులు. దీనికి ఏం కొట్టాలి అంటే ఎర్రగడ్డలు తెచ్చి మిక్సీకి వేసి 3 రోజులు 4 రోజులు మురగబెట్టి కొట్టినాం. కొట్టింటే మొట్ట కన్యంగా పోయింది. ఇప్పుడు కానీ ఇంకా గడ్డి మందు అది ఇది అంటే వద్దుమ్మా, ఈ గడ్డే తీసి బూడిద చేసి కొట్టు, గడ్డి పడదనేది అది కూడా రెడీ చేసి పెట్టినా. ఇప్పుడు నీ పద్ధతిలో కాకుండా నీ బిడ్డ చెప్పినట్టుగా వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? ఏమనిపిస్తుంది? ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. మరి ఊళ్ళందరికీ ఇప్పుడు నీ బిడ్డ పేరు వచ్చింది కదా, మరి ఇంత చేస్తున్నావు, ఏం చెప్తున్నావు నీ బిడ్డ గురించి? ఏం చెప్తున్నావు మరి నీ బిడ్డ గురించి? నా బిడ్డని గురించి మీరు అందరూ బయలా, మేము వేసుకున్నాము, మేము నమ్ముకున్నాము, చేస్తాము. గంగబాను వెళ్తుంది. మేము నమ్ముకున్నాము, మేము చేస్తాం వ్యవసాయం. మా పాప అయితే మటుకాయలు ఎత్తుకొని పోయి అది రాకపోయేముంటుంది, నాటు వైద్యం మా మటుకాయలు పోయినప్పుడు అసలు రేటే లేవు, మట్టికాయలు రేట్ లేవు, అన్ని వేస్ట్ గా ఆవులకు పడేస్తున్నారు. మా అక్క ఇంకొక అక్క ఉంది ఇంట్లో, అక్క వచ్చేసి ఇది ప్రకృతి వ్యవసాయం అనేది రాదు రాక, అందుకని నాటు వైద్యంతో వండి చింటి అని చెప్తా అంటే అందరూ బాగున్నాయి కదా అని. మాయ ఎక్కువ రేటు కూడా పోయినాయి, ఒక్కటి కూడా మిగలుకోకుండా. 10 కేజీలు 50 రూపాయలు పోతుంటే మా 7 కేజీలు 8 కేజీలు 80 90 100 పోతుంది. పర్వాలే మేడం, మా పాప చేసిన ఒక సెంటు అరిసిన ఏంది సార్ దుమ్ములో, మీరు చేసే పని నచ్చలేదు సార్ అని. నేను జనార్దన్ సార్, అసలు మా తోటలో అడిగే పెట్టద్దు సార్ మీరు అనింది. ఏంది సార్ దుమ్ములో తెచ్చి పెచ్చే ఏం చేయాలి? అయితే ట్రాక్టర్ సేద్దానికి కానీ వాళ్ళు ఈ ఒట్టి దుమ్ములో వేయాలా అంటే వాళ్ళు కూడా ఇష్టపడలే మేడం. మీకు బాడిగైతుంది ఎందుకమ్మా అది ఇది అంటే. ఇంకా బాబ్జీ ఉన్నాడు, అందరూ ఒక ఫీవర్ లో ఉన్నా కూడా అందరూ బాగా కష్టపడినారు మేడం. ప్రభావతి బాబ్జీ పొట్టు చల్లడానికి, ఆల్రెడ్డి పల్లె అయినా కూడా బలి చేసి నారాయణ రెడ్డి దుమ్ము అయితే నిండకపోయింది. ఇది మా పొలం కాదే అనుకోలే మేడం, అయితే అందరం కలిసి బాగా చేసుకుంటాం, బాగా చేస్తున్నారు. నేను మాత్రం రాలే. ఎందుకు రాలే? నాకు నచ్చలే, దుమ్ములు వేస్తుంటావు, దానికి నీళ్ళు లేవి, మంచి ఏమి షెడ్డే ఏం, దానికి మా వాన రాలే ఏమి లే, రెండు చింతలోనే పడితే బాగుంటుంది అంటే వచ్చదులేమ్మా అయితే ఇక్కడ బేసిపోయిన రోజుకేమో పడతాయి. ఇంతకుముందు కానీ అట్నే పడినాయి, ఈసారి కానీ అట్నే పడినాయి. అదేమైనా ఇట్లా ఒక పదులు బాగా అయితే కినా ఈ పత్తి గిట్టి లేకుండా మచ్చగా బాగా మొలిచింది, అవన్నీ ససులు ఎత్తిపోయి. ఇప్పుడు నువ్వు చేసిన వ్యవసాయానికి నీ బిడ్డ చేస్తున్న వ్యవసాయానికి ఖర్చు ఏమొస్తుంది? ఖర్చు తెలియలే, ఖర్చు పెరిగిందా నీ వ్యవసాయం ఎక్కువనా నీ బిడ్డ వ్యవసాయం చేస్తుంది ఖర్చు ఎక్కువైందా? దీనికేం ఖర్చు పెట్టలే, ఏం ఇప్పటికి ఏం మందు కూడా ఇత్తనం శుద్ధితో బేసినయే, ఇప్పటికి మందు కింద ఏం కొట్టలే. ఒకసారి వేప నూనె స్ప్రే చేసినాం మేడం, అడు అంటే మా పూత కాయ రాలుతండది తీసుకురా బట్టలు కొడదామన్నా. ఈ అబ్బలే పంచగమే తీసుకొచ్చి స్ప్రే చేద్దాం అనుకున్నామా మేడం, ఈ వర్షం పడుతుంటే కొద్దిగా తగ్గిన తర్వాత వేస్తే చెట్లకు బాగా పడుతుంది కదా అని వేయలేము. ఓకే, ఏమంటావు ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచం అందరికీ నీ బిడ్డ గురించి ఏం చెప్తావు?
నేను చెప్పడం ఏం లేదు మేడం, వాళ్ళే అంటుంటారు పర్వాలేదు మీ కూతురు బాగా అంత లెక్కలో చెప్పడము చేయడము మర్యాద గౌరవము పర్వాలే మీ కూతురు అది ఇది అని వాళ్ళే చెప్తుంటారు. నేనే చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బుద్ధి మంచి పిల్ల, ఇక్కడ మాట్లాడి మాట్లాడి మాట్లాడుతుంది, ఎవరు చెప్పే మాటలలో చెప్తుంది, పర్వాలేదు నీ చిన్న కూతురు అని అంటుంటారు. ఎప్పుడన్నా మరి ఆడపిల్లని తక్కువ చేసినావా? ఆడపిల్లని తక్కువ చూసినావా? చూడలేదా? గట్టి పెంచినావు. ఇంట్లో అంతా నాదే మేడం, అన్న ఉన్నా కూడక ఇంట్లో ఏమైనా కూడా మొత్తం నేను చూసుకోవాల్సిందే. అన్ని చూసుకోవడం దినదినం సరుకులు తేదలే ఏడబ్బుతుంది. ఇప్పుడు నీకు ఏంటమ్మా ప్రేరణ అంటే ఇట్లా చేయడానికి? ఇప్పుడు ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నటువంటి క్రమంలో నీకు ఉపయోగపడిన మనుషులు ఎవరు, సంస్థ ఏంటి, ఎట్లా ఉపయోగపడింది? నేను 2 సంవత్సరాల నుంచి ZBNF చేస్తున్నా మేడం. నాకు ఉపయోగపడిన సంస్థ వచ్చేసి CSA సంస్థ మేడం. ఆదినారాయణ సారు, తర్వాత మన రాంప్రసాద్ సారు అందరు మేడం, జనార్దన్ సారు, గంగులప్ప సార్ ఉన్నారు ముందు, ఆ సార్ ఎక్కువ ప్రోత్సహించేవారు మేడం గంగులప్ప సార్. లే నాకైతే ఫస్ట్ ZBNF గురించి తెలియకపోయినా కూడా నేను గంగులప్ప సార్ దగ్గరే నేర్చుకున్నాను. ఎట్లా నేర్చు, ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా చేయాలి అంతా సార్ ట్రైనింగ్ బాగా ఇచ్చినారు మేడం. అదేవిధంగా ఆదినారాయణ సార్ అయితే మరీ ప్రోత్సహించేవాళ్ళు, నువ్వు వేయాలా, నువ్వు వేయకుంటే ఎట్లా తల్లి అని బాగా ప్రోత్సహించి ఇత్తనాల వరకు అయితేనేమి, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడం. అయితే ఇదేంటి ఇప్పుడు మీరు ఏ మెథడ్లో దీన్ని ఇప్పుడు వేసారు? ఇది వచ్చేసి డ్రై సోయింగ్ మేడం. ఓకే, డ్రై సోయింగ్ అయితే దీంట్లో 18 రకాలు కూరగాయలు వేసినాము. డ్రై సోయింగ్లో ఏంటి, ఎప్పుడు ఎన్ని రోజులకు నీళ్ళు ఇస్తారు, మీరు ఎట్లా చేస్తుంటారు? అంటే వాటర్ లేదు మేడం దీనికి. ఎండాకాలం మేము వచ్చేసి జూన్లో వేసినాం, జూన్17 వేసినాం మేడం. 17 అప్పుడు అసలు వర్షాలే లేవు మాకు, అంత దుమ్ము అన్నమాట. తర్వాత ఆ దుమ్ములోనే కనీసం చేద్దానికి పిలిచినా కూడా వాళ్ళు రాలేదు. చేద్దానికి వానే వచ్చింది మేడం, కానీ అవి సస్సులు ఎత్తిపోయినాయి. సస్సులు ఎత్తిపోయినాయి అందుకు బీడు ఎందుకు లేని పట్టిస్తున్నారు అంటే వాళ్ళు సర్లేని. ఇంకా ఎవరు రాలేదని అవి లాగేది ఉంటుంది మేడం, గుంటకులాగా ఉంటుంది, ఆ లాగేటి 2 ఇప్పించుకొని వచ్చిన. మేమంతా కలిసి పనిచేసే వాళ్ళమే, అందరం కలిసి వేసినాం. బాబ్జీ అన్న, ICRP, హరిప్రియ, ప్రభావతి, నారాయణ రెడ్డి అందరం కలిసి బాగా చేసినాం. గంగాధర, గంగాధర అందరం బాగా కష్టపడినారు మేడం. అయితే పంట మొలకొచ్చేంత వరకు కష్టపడినారు. కొంతమంది అయితే వీళ్ళు పోయినసారి అట్టే పంట పెట్టినారు, ఈసారి అట్టే పెట్టినారు, 5 పైసలు భాగమి, 10 పైసలు భాగమి, ఏమన్నా లాభం వస్తుందే? మాది 3 ఎకరాలు బోర్ ఉన్నా కూడా మేము పండించుకోలేకుండా, నువ్వేమాత్రం పండిస్తావో సుజ్జంలే, అప్పుడు మళ్ళీ మేము మారుతామని కూడా అంటున్నారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఈ నాకంటే ముందే వాళ్ళు వచ్చి తోట దగ్గర మీ తోటలో మొలకలు వచ్చినాయి, మీ పంట బాగుందని ఇప్పుడు వాళ్ళే చెప్తాను అంటే నాకైతే బాగా సంతోషం అంటే. కొత్త తరం అంటే ఇప్పుడు మీ తరం వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఇటువైపు ఆలోచన చేస్తున్నారా? చేస్తున్నారు మేడం, చాలామంది చేస్తున్నారు. దాదాపు మా క్లస్టర్లో డ్రై సోయింగ్ 25 మందితో వేపించినాం మేడం. నాది వేసి నాది చూపించిన తర్వాతనే వేపించినాం, క్లస్టర్ మొత్తంలో అందరితో వేపించినాం. మా స్టాఫ్ దగ్గర నుంచి మొత్తం అందరం వేసినాం. ఏం చెప్తా, చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా వ్యవసాయం చేయలేము అని నిరసపడుతున్న దశలో వాళ్ళందరూ, మీరేం చెప్తారు ఇప్పుడు? మీరు ఇక్కడ మీరు 2 తరాలు ఉన్నారు, అమ్మ నువ్వు ఉన్నారు, మీరేం చెప్తారు? వ్యవసాయం చేయొద్దు, ఇంకా వ్యవసాయంలో మాకు ఏం గిట్టుబాటు కాదన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇద్దరు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఎట్టుపోతుంది మేడం? ఇప్పుడు అన్నుంటే అడిగి వేసినాం, 2,560 రూపాయలు వచ్చింది ఇప్పటికి మొట్టెక్కాయలకి. కొంచెమే మేడం, అక్కడ అంటలే సరిత అంటలే, అన్నుంటి ఆటికే అన్నుంటి ఇంత దూరం ఉంది అనుకో, 2 కాయలమైన ఉంది. 2,560 రూపాయలు వచ్చింది ఇప్పటికి, ఏం పెట్టుబడి లేకుండా ఎట్టయిపోయింది. ఆ గోవాకు వచ్చింది. సో గిట్టుబాటు అంటారు వ్యవసాయం? గిట్టుబాటు లేకుండా ఎట్టుపోయి, ఏం పెట్టుబడి లేదు ఇప్పటికి. అదొక రోజు 50 కొట్టింది,
అంత తప్పితే ఏందో కానీ ఇప్పటికి మేము మా కొట్టనేలే. అయితే మల్చింగ్ కోసం పొట్టు బాగా దండగా వేసినాం మేడం, ఒక టన్ను పొట్టు తోలిచ్చినాం. దానికి ఖర్చు బాగా వచ్చింది మల్చింగ్ కోసం. అంతకు మించి మేమైతే ఏం పెద్ద ఎంత వచ్చింది మీకు మల్చింగ్ ఖర్చు? 3,000 లానే వచ్చింది మేడం. అంటే ట్రాక్టర్ బాడిగ కూలోళ్ళ బాడిగ పొట్టు ఇక్కడికి తోలిచ్చిన దానికి అంత కలిపి 3,000 వరకు వచ్చింది. సో మీరేం చెప్తారు కొత్త వాళ్ళకి, వ్యవసాయంలోకి వద్దా అనుకునే వాళ్ళకి, వ్యవసాయం మానేద్దాం అనుకునే వాళ్ళకి? వ్యవసాయం మానేస్తే మనం అంతే, ఇంకా వ్యవసాయం ఖచ్చితంగా చేయాల్సిందే. వ్యవసాయం మానేసినామంటే ఇప్పుడు జాబ్కు మనం ఎట్లా అప్లికేషన్ పెట్టుకొని జాబ్ కోసం ఎదురు చూస్తుంటామో, రేపు వ్యవసాయానికి కూడా వ్యవసాయ రైతులు ఎవరైనా ఉంటే రాండి ఇన్ని లక్షలు ఇచ్చాం అట్లా చెప్పాల్సింది, అట్లా మనం చూడాల్సింది. కనీసం ఒకరిద్దరు ఇంటికి ఒకరిద్దరన్నా వ్యవసాయం చేసే వాళ్ళు ఉండాలా అని చెప్తాను. రెండు తరాల స్వానుభవం సమిష్టిగా అంగీకరిస్తున్న సాగు విధానం, ఇప్పుడు వీరి ఆలోచన ఆచరణ గ్రామంలోని ఇతర రైతులను కూడా ఆలోచింపచేస్తోంది. ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు ఇతరులను కదిలించేందుకు కారణమవుతోంది.